పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, కాజెస్ క్యాన్సర్. ఎటువంటి కార్యక్రమాలు పెట్టుకోవద్దు. శని ఒక్క దృష్టితో నీ వైపే చూస్తున్నారా? ఈ 3 మాసాలు నువ్వు తీర్థయాత్రకు వెళ్ళు, లేదంటే నీ ప్రాణాలే పోతాయి భద్రా. ఈ తథ్యం నేను జరగబోయేదే చెప్తున్నా. దీనికి పరిష్కారమే లేదా స్వామి? లేదు, ఇది దైవాజ్ఞ. శంభో శంకర హరహర మహాదేవ.
రండ్రో కూర్చోండి రా. రే బాటిల్ పెట్టరా. ఏం బ్రాండ్ రా ఇది? రే గ్లాసులు తీసుకురా. ఉదయాన్నే మందేస్తున్నా, ఇది ఫస్ట్ రౌండ్. రే ఎక్కడరా గ్లాసు? ఇక్కడ మందు తాగకూడదన్నా. రే పోయి తీసుకురా. ఇక్కడ తాగకూడదా? పోయి తీసురా. ఓనర్ గారు చెప్పమన్నారన్న. రే ఏంట్రా ఇది? రే అన్నకి ఎదురు చెప్తున్నావా? పోరా. ఇంకా చూస్తున్నావేంట్రా? వెళ్ళి పోయి తీసురా. వెళ్ళరా. అబ్బాయి చెప్తున్నాడు కదా ఇక్కడ తాగకూడదని. బార్కి వెళ్ళి తాగండి సార్. ఏంట్రా ఊరికి కొత్తా? ఊరికి కొడతాను, తర్వాత మందు కొడతాను. ఏంట్రా లుక్కు? ఏ చేయండి అవన్నీ. అలా రోడ్లు ఎవరు లేరు, సీట్ వస్తాడు భయపడి పారిపోతాడా? వస్తాడు రా, తప్పకుండా వస్తాడు. వాడు ఏమైనా బర్రె దగ్గర పాలు తీయడానికి వస్తున్నాడు రా, మాకు డబ్బులు ఇవ్వడానికే వస్తున్నాడు. అరే పెట్టే వచ్చిందిరా, మనకి పార్టీ కన్ఫామ్. ఒకవేళ ముఖం చూడకుండా సీట్ డబ్బులు ఇవ్వాలంటే మాఫీవులు ఎవర్రా ముఖం చూపించేది? ఇది వాడి ఫోటో, నన్ను మోసం చేసింది వీడే. పార్నరా అరే చూద్దాం. ఒకసారి కబడైతే నా మాట నేనే విన్నాను. నేనే విన్ను. అరే పవర్ స్టార్ ఎస్ బాస్. అరే సూపర్ స్టార్ బాడీ వస్తుంది చూసుకుని బ్యాలెన్స్ పంపించు. ఏంట్రా లేడీస్ బాడీయా? కుర్రాళ్ళు చాలా షార్ప్గా ఉన్నారు. పవర్ స్టార్ అరే వాడు పోయాడు రా. నేను డైలీ సుప్రీం హీరో చిరంజీవి లాగా వచ్చి చూస్తున్నా, ఒక్క విమానం కూడా కనబడడం లేదు. అయ్యో హౌస్ ఓనర్ వస్తున్నాడు, తాళం వేసి పెట్టి సెటప్ చేసి లోపలికి వెళ్ళి పడుకోవాల్సిందే. తెలివి తక్కువగా సినిమా అని చెప్పి తల్లి ఇచ్చేశా, అంతే కరెక్ట్ చేయలేకపోతున్నాను. ఏంటి ఏంటిది? నేను బాంబే షూటింగ్ వెళ్ళినందువల్ల నా అభిమానులు ఎవరు నా కోసం రావద్దు. ఇట్లు మీ అభిమాన నటుడు బాబు ఖాన్. ఇది ఎప్పుడు వచ్చినా తాళం వేసే ఉంటుంది. పేపర్లో నోటీసులో ప్రకటన అంటించాడు, వీడికి ఇదే అలవాటు అయిందే. ఒకవేళ నేను వస్తున్న సంగతి తెలిసి దాక్కుంటున్నాడా? సరే ఓ ఫోన్ చేసి చూద్దాం ఏం జరుగుతుందో. మామూలుడు కాదు వీడు, నమ్మకం లేకుండా ఫోన్ చేస్తున్నాడు. హలో బాబు కాంతు. చెప్పరా హీరో. ఓకే ఓకే రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారా? నేను ఇక్కడ హిందీ డైలాగ్ చెప్తున్నాను. ఓకే నేను నెక్స్ట్ వీక్ వస్తాను. ఏంటి వీడు చెప్పేది నమ్మలేకపోతున్నా? నమ్మకుండా ఉండలేకపోతున్నా. ఈ పడతాలు ఓడిపోయాడా? ఎప్పుడు చూసినా షూటింగ్లో ఉన్నానంటాడు. ఏం కర్మరా బాబు, రాణి చూస్తా. Thank you.
అమ్మయ్యా, పుచ్చిపోయిన తలతో పుట్టిన వాడిని సంబంధించడం పెద్ద సమస్య అయింది. నేను ఆలోచించి లోపల నుంచి తాళం వేసి దాన్ని లోపల నుంచి తెరిచి సెటప్ పెట్టాను కాబట్టి తప్పించుకున్నాను. లేకపోతే ఆడితో మాటలు పడలేక అవస్థ పడాల్సింది. అయ్యో, మళ్ళీ వచ్చేస్తాను. ఇదిగో ఇంటి తాళం, నువ్వే వాడిని సెట్ చేయి, వస్తాను. నేనే బస్సుకి మనీ లేకుండా నడుచుకుంటూ వస్తున్నాను. పెట్రా ఫోన్. అది నాకు రేపే నా అకౌంట్ లో మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఖచ్చితంగా పోతున్న వెళ్ళి మనీ డ్రా చేసుకొచ్చి మీకు ఇచ్చేస్తాను. అకౌంట్ సెటిల్ అయింది, నువ్వు పో. అకౌంట్ సెటిల్ అయిపోయిందా? ఎలా సార్? అవును, నీ ఫ్రెండ్ వచ్చి చెటిల్ చేశాడు. ఫ్రెండ్ వచ్చాడా? నాకు ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ లేరు సార్. ఎవరా ఫ్రెండ్? ఆడెవడో నాకు తెలియదు. నీ ఫ్రెండ్ అని చెప్పాడు, 6 నెలల బాకీ ఇచ్చేశాడు. నువ్వు ఫోరా కొట్టం. ఎంత ఇచ్చాడు సార్? 6,600. ఓకే ఓకే. చింపాంజీ ఫేసును నువ్వును. నాకు తెలియదు, నా ఫ్రెండ్ ఎవడరా వాడు? ఏం అర్థం కావట్లేదు. సరే చూద్దాం ఎవడు వచ్చాడు. ఏమైనా అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చిన ప్రొడక్షన్ మేనేజర్? ఏంటి బాస్, ఇది నీ రూమే? నా రూమ్ నాకు తెలుస్తా ఉందిలబ్బా, నువ్వు ఎవరో? అరే కామెడీ లేదు బాస్, నేను తెలీదా మీకు? పట్టమంది వెళ్ళడం పవర్ స్టార్ తమ్ముడువా? ఊరుకోండి బాస్, కితకితలు వద్దు. ఆపోయా, కితకితలు కాదు, సుత్తి కబుర్లు కాదు. ఏయ్, ఎవరు నువ్వు? ఫస్ట్ చెప్పు. మీరు ఊటీలో షూటింగ్ పూర్తి చేసుకొచ్చి ఉన్నట్టున్నారు. షూటింగ్ ఆ సొంటి పిక్కలు తలగడ చెప్పేశాడా? సరే సరే, టెన్షన్ వద్దు. మీ టెన్షన్ ఈ రోజుతో ఓవర్. మీరు బాబే కదా? బాబు కాదు, బాబు కార్తీక్. సిరిపురం, మీ ఫ్రెండ్ శివ ఫ్రెండ్ని. ఆహా, ఆ సిలిండర్ శివగాడు నిన్ను పంపాడా? ఓకే, నేను అర్జెంటుగా గోవాకి వెళ్తున్నాను, 1 మంత్ అవుతుంది రావడానికి. మీరు కావాలంటే నెక్స్ట్ మంత్ రండి, కావాలంటే నాతో ఒక ఫోటో తీసుకోండి. ఐడియా ఎదిరింది కదా. ఓకే, అయితే నా మనీ ఇచ్చండి బాస్, నేను వెళ్ళిపోతా. మనీ ఎందుకు ఇవ్వాలి నీకు మనీ? 6 నెలల అద్దె బాకీ 6,600 రూపాయలు. ఆహా, నా డైరీలో ఉన్న కొన్ని పేజీలు చదివి ఆ కుక్క కొడుకులు తలవాడు ఈడి చెప్పినట్టున్నాడబ్బా. మెయింటెనెన్స్ 600 రూపాయలు, మొత్తం 7,200 రూపాయలు. ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా. డైరెక్టర్ శంకర్ సార్ పిక్చర్ కన్ఫర్మ్ అయింది, అడ్వాన్స్ రాగానే అమౌంట్ ఇస్తాను. అయితే అప్పటిదాకా ఇక్కడే ఉంటా. ఓకే, నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు, కానీ ఒక విషయం, నువ్వు ఇక్కడ ఉంటున్నట్టు మన ఊళ్ళో ఎవరికి చెప్పకూడదు. అంతకన్నా మరో ముఖ్యమైన విషయం, నాకంటే నువ్వు కొంచెం లైట్గా కలర్ ఉన్నావు, నువ్వు హీరో ఛాన్స్ కావాలని అడగకూడదు. ఓకే, నేను ఏదో ఒక రోజు హీరో అవ్వగానే నా లవ్ హెల్ప్ చేసే ఫ్రెండ్ క్యారెక్టర్ ఏమైనా ఉంటే నేను నీకు అది రికమెండ్ చేస్తాను. వద్దు బాస్, ఏజ్ అయిపోతుంది. ఓకే, ఓన్లీ మనోజ్ నంద సాయి కుమార్ సార్ వాళ్ళిద్దరు ఎవరో ఒకరిని ఫ్రెండ్లు అయ్యమంటారు. కొన్ని రోజులు ఇక్కడ ఉండి వెళ్ళిపోతాను. అలాగా? ఓకే ఓకే ఓకే. ఎప్పటికీ షూటింగ్ తీసుకెళ్ళకూడదు, అలా చేస్తే వీడిని హీరో చేసి నన్ను ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయమంటారు. అయ్యో, అది సరే, ఎందుకు అస్తమానం అది తిరిగి మాట్లాడుతున్నారు? అదా, మా అబ్బాయి చచ్చిపోయాడు, ఆత్మచ పక్కనే నిలబడుతుంది, అతనితో మాట్లాడుతున్నాను. ఓకే, సూపర్ 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 సూపర్, కాంబినేషన్ కరెక్ట్గా ఉంది. ఓకే, వెరీ గుడ్ ఫ్రెండ్, వెరీ గుడ్ ఫ్రెండ్. ఈ సంవత్సరం బెస్ట్ ఫ్రెండ్ అవ్వడు నీకేనబ్బా. ఓవర్గా నవ్వద్దు, ఇవన్నీ మీ అకౌంట్ లోనే యాడ్ చేస్తా. ఏంటి, నా అకౌంట్ లో? అవును, నన్ను కాల్చేసి అందులో నువ్వు సలిమాట కాల్చుకుందావు అనుకున్నావా? అంత సీన్ లేదు, కదలు కదలు. ఎంజాయ్ సారా. మీ సత్యంగా ప్రామిస్? అయితే ఓకే. బాస్, ఇది ఎన్నో రౌండ్ బాస్. సినిమాల్లో నేను ఒక రౌండ్ రావడానికి కంపెనీ కంపెనీకి 4 రౌండ్లు తిరిగాను, 6 రౌండ్స్ నాకు తెలుసు. అయితే ఇదేనో రౌండ్ నాకు తెలియదు. అయితే నేను పొద్దున్న చెప్తాను. ఇదేనో రౌండ్? ఎక్స్క్యూస్ మీ, ఎక్స్క్యూస్ మీ, 6,000 నువ్వు ఖర్చు పెట్టినా నేను ఒక హీరో, మీరు పైన పడుకొని నేను కింద పడుకోకూడదు. ఓకే, నేను మిమ్మల్ని రూమ్లోనే ఉండమన్నాను, నా కాట్ మీద కాదు. ప్లీజ్ కొంచె గబకం దిగుతారా ప్లీజ్? నేను ఇచ్చిన మనీ ఇచ్చేయండి. అక్కడే పడుకోరా నాయన స్వామి, నేను కింద పడుకుంటా. హలో, సారీ సారీ సారీ, 2018 వరకు నా కాల్ షీట్ ఖాళీ లేవు. ఏమన్నా ఉన్నా ఒకసారి నా మేనేజర్కి ఫోన్ చేయండి. ఇంత కోపం, నేను ఊరి నుంచి నటించడానికి వెళ్తున్నా అన్నప్పుడే కాంట్రీ చుమ్మాల్సింది. ఇప్పుడే చాలా సరే కానీ.
ఎవరు నువ్వు తప్పగంతులు వచ్చింది తెలియదు నువ్వేనా? అంటే నేను ఇలా రోడ్డు మీద వెళ్తుంటే ఆవిడే నన్ను రమ్మని సైగ చేసింది సార్. ఆ తర్వాత నేను మాట్లాడుకు ఇత్తాగు అలాగని చెప్పి ఫ్రీగా పడుకుని తెలియదండి. నాలుగు కాసులు బంగారం ఇచ్చాను సార్. అరే అది సెటప్ రా, నాలుగు వేలేస్తే వస్తుంది రా, అది నా పిల్లం ఊరెళ్తే దాన్ని తెచ్చుకున్నా. అరే ఏంటి బ్రో, నా ప్రాపర్టీస్ అన్ని తీసుకొని యూజ్ చేస్తున్నట్టును బ్రో? ఇవన్నీ నేను ఎప్పుడో చేసి వదిలేసాను. గాడి చిక్కి చిట్టేలకైన కథలాగా, డంబుల్స్ చిక్కి తనీసాను కాదే మిగిలింది. నేను బిగినింగ్ లో ఛాన్స్ అడిగినప్పుడు నీకు శీర్షాసనం తెలుసా, కత్తియుద్ధం తెలుసా, గుర్రపు సారీ తెలుసా అని అడిగారు. అన్ని నేర్చుకుని వెళ్తే ఛాన్స్ ఇవ్వకపోగా ఆ ట్రెండ్ అయిపోయిందిరా సామె అన్నారు. ఆ తర్వాత బెల్ బాటము, బాబీ కాలరు, హిప్పీ హెయిర్ స్టైల్తో డిస్కో కూడా నేర్చుకుని ఆశగా వెళ్ళి నిలబడ్డాను. అప్పుడు కూడా ఛాన్స్ దొరకలేదు, ఆ ట్రెండ్ కూడా అయిపోయిందిరా అన్నారు. ఆ తర్వాత నన్ను సిక్స్ ప్యాక్ తో కనబడమన్నారు. అప్పుడే ఈ మెటీరియల్ అంతా గోని ఫుల్గా ఒరిజినల్ సిక్స్ ప్యాక్ తెళ్ళి నిలబడ్డాను. ఓ బ్యాక్ అన్నారు, ఆ ట్రెండ్ కూడా అయిపోయింది అన్నారు. ఇప్పుడు శర్వానందలా గడ్డంతో రమ్మన్నారు. అక్కడికి వెళ్ళాక నా గడ్డానికి జోడీ పెడతారో లేక శర్వానంద్కి డాడీలు నటించమంటారో ఏం తెలియదబ్బా. సరే ఓకే, కంగారు పడకండి, బాగా ఎదుగుతారు. సరే బ్రో, నన్ను ఎత్తుక్కుంటూ అభిమానులు వస్తారు. వస్తే సార్ స్విట్జర్లాండ్ లో షూటింగ్ లో ఉన్నారని చెప్పి ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ తో టీలు కాఫీలు కొనిచ్చి పంపించాయి. తప్పుగా అర్థం చేసుకోకో, అలా బిల్డర్ బుల్ తోటి బతికేసా. ఒక విషయం ఓపెన్ గా చెప్పను బ్రో, నువ్వు వచ్చిన టైము నాకెందుకో మంచి రోజులు వచ్చాయి అనిపిస్తుంది బా. మీరు బాగా పైకి వస్తారు. ఓకే, అంతా మంచి జరగాలని అనుకున్నా. వెళ్ళొస్తాను బ్రో. బ్రో బస్సుకి మనీ కావాలంటే నా షర్ట్ లో ఉంది తీసుకోండి. నీ షర్ట్ నుంచి తీసుకుని దాచుకున్నా. ఓకే ఓకే బ్రో, కోపడద్దు, బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్. చంటి, కిషోర్, భాస్కర్ నేను. నాలుగు గ్లాసులు, నాలుగు పళ్ళు, నాలుగు పెగ్గులు, త్వరగా తీసుకురా వెళ్ళు. మీ ఫ్రెండ్స్ అంతా బాత్రూమ్ కి వెళ్ళారా? అందరు ఇక్కడే ఉన్నారు. ఒక్కో పెక్ తీసుకుంటే సరిపోతుంది కదా సార్? నువ్వు చెప్పేది రైటే, మంచిదే. కానీ మనం ఒక్కళ్ళే తాగితే మనం శరీరం పడైపోద్ది. నలుగురు పేరు చెప్పి తాగితే ఈ రోగం కొద్దిగా వాళ్ళ లెక్కల్లో పోద్ది. మనం బాగుండాలంటే మన ఫ్రెండ్స్ ఉండాలి. అమ్మని. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ సార్. అవే నాలుగు గ్లాసులు, అవే నాలుగు పళ్ళు, అవే నాలుగు ప్యాకులు. నాలుగు వద్దమ్మా, మూడు చాలు. మనీ లేదా లేదా ఒక లీవా? ఈరోజు నేను తాగను, వాళ్ళకి మాత్రమే నేను తాపిస్తాను. నువ్వే తాగుతున్నావు లేరా? నువ్వు నటించడానికి ₹1,00,000 అడ్వాన్స్ చెక్. ఇంకో కండిషన్ చెప్పండి సార్. 3 నెలల్లోపు బాడీ ఫిట్ గా సిక్స్ ప్యాక్ తో రావాలి. ఏంటి? ఖచ్చితంగా మీరు అనేది ట్రై చేస్తారు. కథలో పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్. ఆల్ ద బెస్ట్.
నేను ఇల్లు చూపించారంటే వెంటనే పైకి వెళ్ళిపోతారు. ఈ ఇంట్లో ఒకప్పుడు దాదనారాయణరావు గారు, రాఘవేంద్ర గారు ఉన్నారు. ఇంతగానే ఏం చేయలేను మరి, మీ ఇష్టం. అంతా ఓకే, ఆ రెంట్ ఏదో మాట్లాడేసి అడ్వాన్స్ ఏదో తీసుకో. మరి ఇక్కడ ఒక్కటే ప్రాబ్లం, ఈ జూబ్లీహిల్స్లో దొంగలు ఎక్కువ కానీ దొరకరు. వేరే ప్రాబ్లం ఏమీ లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను, మళ్ళీ నన్ను అడిగితే నేను ఏమీ చేయలేను. మరి మరి మీ ఇష్టం. దొంగలు అంటరా? దొంగలు అడ్వాన్స్ తీసుకున్నావు కానీ తర్వాత అంటరా అని. ఆత్రేయ గారు, యు ఆర్ గ్రేట్. ప్రేమ అభిషేకం, ప్రేమ అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది అనుభవించడానికే, నాకు కాఫుంటే చాలు రాజా. తీసి పెట్టావా రాజా? సూపర్ సూపర్ సూపర్. అప్పా, అందరూ భార్య బిడ్డలతో సంతోషంగా ఉండారో లేదో తెలియదు కానీ క్వార్టర్ పాటల వల్ల సంతోషంగా ఉండారబ్బా. ఆహా ఆహా బ్రో, నేనే అన్నీ కొని తెచ్చి నీకు పార్టీ ఇద్దాం అనుకున్నాను. ఎందుకని? హీరోయిన్ బ్రో, నేను హీరోనే, హీరోనే, హీరోనే అయ్యాను. బ్రో కంగ్రాట్స్ బ్రో, సంతోషం. ఒక్క నిమిషం, ఒక ఆపేసేసినట్టున్నావా? సర్లే ఇంకా ఆపు, అది సరిపోతుంది నాకు. పోయి 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 బ్రో, అలా కొంచెం కొంచెం వాటర్. ఓకే, ఇది మామూలు సరుగు తెచ్చేసినట్టున్నాడా? ఓకే, లిమిట్ అడ్జస్ట్ చేసుకుంటా. ఏంటి మిచ్చ తెచ్చావు చీప్గా? ఇంకొక 6 నెలలు కష్టపడి పనిచేయాలి. 6 నెలల పాటు ఏదైనా కూలి పనికి వెళ్తున్నారా ఏంటి? అది కాదు బ్రో, ఒక 6 మంత్స్ హార్డ్ వర్క్ చేసి 6 ప్యాక్ తోరమ్మన్నారు డైరెక్టర్. అందుకే పాత రోజులలాగా ఒళ్ళు పెంచడానికి తెల్లారి 6 గంటలకల్లా పాము పుట్ట దగ్గరికి వెళ్ళి నిలబడతా. ఆ టైంలోనే నాగదోషం ఉన్న మగువులంతా పాము గుడ్డు పెట్టడానికి వస్తారు. ఆ గుడ్డు నేను తీసుకుని ఎరగొట్టుకుని తాగేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి డబ్బులు తీసి సోగ్గా అదరగొట్టానంటే రెండు వైపులా తన్నుకు వస్తాయి ఆమ్స్. ఏంటి బ్రో, నేను చెప్పింది కరెక్టేగా? అవన్నీ వద్దు బాస్. ఎందుకు బాస్ రిస్క్? నేను రిస్క్ చేస్తే నీకేందబ్బా? అది నేనేం చెప్పదలుచుకున్నానంటే, అదే చెప్పేసావుగా. అయ్యో, ఆ పైన తాగేసాడు అందుకే వాగిందే వాగుతున్నాడు. ఇంకా 3 నెలల్లో మార్కెట్ ఇయర్లో అన్ని నా కట్అవుట్లే, అన్ని కట్అవుట్లను
అన్ని యాక్షన్ స్టిల్స్ తో గంభీరంగా నిలబడ్డాను అనుకో, చూసేవాళ్ళందరూ అద్దరిపోతారు. సూపర్, ఎలా ఉంది బ్రో? నా ఎదుగుదల నీకు సంతోషమే కదా. ఓకే, ఏంటి మొహం అలా పెట్టావా? ఏంది, నా అన్ని కటౌట్ల కింద నీ పేరే ఇస్తా, అప్పుడు నువ్వు ఫేమస్ అయిపోతావు. ఏమైంది బ్రో, ఏం మాట్లాడినావు? అది అన్నీ వేస్ట్గా ఉన్నాయని. ఏమేమిటి వేస్ట్ ఉన్నాయంటావు? అదే సిక్స్ ప్యాక్ ఐటమ్. అయ్యో, దానికి రేపు పని వచ్చిందిగా, రేపు పొద్దున్న చూడు నా విద్యనే. ఆ తర్వాత నేను ఎక్సర్సైజ్ చేయడం నువ్వు చూసి నువ్వు ఏదైనా చేయాలని ట్రై చేయకో. అలా ట్రై చేసి ఇనపగుండ్లు కాళ్ళ మీద పడి నొప్పిగా ఉందని నడిచామంటే ముక్కు మీద గుద్దుతా. అది వచ్చి బాస్, అవన్నీ అమ్మేసే ఈ బాటిల్స్ కొన్నాను. ఏందే అమ్మేసావా? అవన్నీ తూకానికి అమ్మేసే ఇవన్నీ తెచ్చావా? ఒరే పాపి, నిన్ను నా రూమ్లో ఉంచుకున్నాను చూడు, నన్ను నా చొప్పతో కొట్టుకోవాలరా. రై, మర్యాదగా చెప్తున్నాను, మర్యాదగా చెప్తున్నాను, ఇవన్నీ తీసుకుని ఊరికి కదులో. ఇంక నువ్వు నా మొహం చూడాలని ట్రై చేస్తే అంతే, ఇంక రానే రాకో, మర్యాదగా పోరా. ఇక మీదట నేను నిన్ను ఏరియాలో చూడే చూడకూడదు, నువ్వు నా ఇంటి వాకిల దగ్గర కూడా రాకూడదు. ఇలాగే పారిపోరా, లేదనుకో ఆ పై పట్టుకుని కిందకి దిగి వెళ్ళిపో. ఏం పని చేసి అర్థం చేసుకోవట్లేదే. బాగా తల్లెప్పి కూడాదరాబ్బా. ఎక్కడికి వెళ్ళాడు? ఇది తెలియక నేను వాడిని తిట్టేశానే. అయ్యో, హలో బ్రో, లేవండి బ్రో, లేవండి బ్రో. నన్ను మన్నించండి బ్రో, నేను ఇప్పుడే పేపర్లు అన్నీ చూశాను. సారీ బాస్, మీరింత బాధలో ఉన్నారని నాకు తెలియదు బాస్. పర్వాలేదు బాస్, నా బాధ నాలోనే దాచుకుందామని చెప్పలేదు. అంతేకాదు బాస్, నేను లవ్ చేసిన అమ్మాయికి రేపే కళ్యాణం. నా మనసు చాలా బాధపడింది, అందుకనే బాస్ నేను ఈ తప్పు చేశాను. సారీ బాస్. సంధ్యని నేను మొట్టమొదటిసారి చూసినప్పుడు నాకెంతో హాయి అనిపించింది. ఆ రోజు ఆయుధ పూజ. నాకు తగ్గ చోటి అది మేము వేసుకు వచ్చే.
నీకు పిల్లని చూడటానికి నేను ఆయన సిరిపురం వెళ్తున్నారా? అవునరా, నువ్వు కూడా మాతో ఖచ్చితంగా రావాలి. అమ్మా, ఎన్నోసార్లు నేను చెప్పాను కదా, నాకిప్పుడు కళ్యాణం వద్దు. అమ్మా ప్లీజ్ మా, కొన్ని నెలలు ఆగండి. సరే సరే, నేను ఉంటా. ఒరే, ఫోన్ చేసానా, వెళ్ళరా? ఆ పని అయినా చేయరా? నాకు ఆకలిగా లేదు. మీ ఇద్దరు కలిసి తినేయండి. మీరైనా చెప్పచ్చు. నేను చెప్తే మాత్రం వింటాడా? అంతా తలరాతను బట్టి ఉంటుంది. రోజు వీడు తప్పుకుంటున్నాడు, నాకు తప్పదు కదా. రెడీ చేయి. ఏంటే సంధ్య, ఎప్పుడు విండో సీట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటా? ఎందుకంటే నాకు ఇష్టమైందంటే అది ప్రకృతే. అంతేకాదు, ఈ విండో సీట్లు కూర్చొని ఈ చెట్లు, పొలం, వాకు, కోనేరు ఇవన్నీ పరిశీలించి చూస్తుంటే అవి నాతో పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే. అంతేగా, బస్సు ముందుకు వెళ్తుంటే అవన్నీ మన వెనకే వస్తున్నట్టుంటుందిగా. ఊహల్ని బట్టి అర్థమవుతుంది. నాకు ఇష్టమైన ఈ ప్రకృతి నన్ను కూడా ఎంచక్క నీతో తీసుకుపో అన్నట్టుంటుంది, తెలుసా? రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ కూర్చున్నారు. వెనుక కూర్చున్నప్పుడు జాగ్రత్తగా కూర్చోవాలని తెలీదు. వీళ్ళేంటి బండాపారు? ఓణి వీళ్ళు బాగా ఇరుక్కుందే. ఓణి ఇరుక్కుంది. అలాగా, కంగారు పడకండి, నేను తీస్తాను. రేయ్, నిన్ను పోరా, పోరా వదలకి. ఇప్పుడు ఏం చేయమంటారే? ఏం చేస్తాను? ఏంటి చూసేది? నేనే వచ్చి విప్పుతాను, అంతవరకు విప్పకూడదు. వాడిది చేస్తే బాగానే అది ఇందులో పడేస్తా. భలే చెప్పావే. కొంచెం జరగండి. ఒక్క నిమిషం చూస్తూనే తీయలేకపోయాం. వీడి కళ్ళకంతలు కట్టుకుని ఏం తీస్తాడు? దొరకట్లేదు. ఏంటి ఇక్కడుందా? ఏంటి వీడు గట్టిగా చిక్కుకుంది. మంచి తొమ్మిలో చిరంజీవిలా కత్తి తీసాడు. ఏంటి ఏంటి కత్తి తీసాడు? ముళ్ళు మీద చీర పడ్డా, చీర మీద ముళ్ళు పడ్డా, మనం పద్ధతిగానే తీయాలి. అది పాత సామెత. అయితే ఇప్పుడు చీర చిరిగిపోద్ది అనుకుంటే మానం పోద్ది. అందుకని నాకు తెలిసిన పద్ధతిలో అంత మాత్రమే నన్ను తప్పుగా అనుకోకండి. సారీ. అయ్యో, ఓణీ తీయమంటే కోసేస్తున్నాడేంటి? ఇక నీ పని అవ్వలేదా? ఇప్పుడు ఎలాగే ఇంటికి వెళ్ళడం? వద్దు, అవునే తీసుకోవే. లోపల
రేలింగయ్య, పెయింటింగ్ ఇచ్చి మనీ తీసుకుని వెంటనే వచ్చాయి. షకీల పిక్చర్ పోస్టర్ చూసి ఊరంతా తిరక్కు, త్వరగా వచ్చాయి. వెళ్ళు. రండి. చాలా థ్యాంక్స్ అండి. మీరు మాత్రం కరెక్ట్ టైంకి రాకపోతే తన పరువు పోయి ఉండేది. అదొక చిన్న యాక్సిడెంట్, నో ప్రాబ్లం. సరేనండి, మేము వెళ్తాం. ఏ షర్ట్ ఇవ్వే. థ్యాంక్ యూ. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. షర్ట్ చూస్తున్నావు ఏంట్రా, నన్ను చూడక. ఇప్పుడు చిరిగిన ఓని అడగాల. హలో మేడం, మీ ఓని నా దగ్గర ఉంది. అమ్మ దొంగ, అడిగాకే ఇస్తావా? తీసుకోండి, కానీ హాఫే ఉంది. థ్యాంక్ యూ. షర్ట్ ఉతికి ఐరన్ చేసి మరీ ఇచ్చా. సైలెంట్గా ఉండవే, రేపు రిపబ్లిక్ డే, మర్చిపోకుండా వచ్చాయి. ఆడికి అర్థమైందిలే. నీ పేరేంటి? నువ్వు రారా బాబు, నీ పేరేంటయ్యా? రాజేష్. చాక్లెట్ తీసుకో. నీ పేరేంటి? అరుణ్. నువ్వు రారా బాబు, నిన్ను సపరేట్ గా పిలవాలా? చాక్లెట్ తీసుకో. నీ పేరేంటి? కార్తీక్. పర్వాలేదు, కరెక్ట్గా అర్థం చేసుకుని వచ్చేసాడు. చాక్లెట్. థ్యాంక్స్. నన్ను చూసి తెగ సిగ్గుపడుతుంది. పిల్లాడు పెయింటింగ్లు వేస్తారని కథలు చెప్పి నీ పెయింటింగ్లు గీసేయగలడు. వెక్కిలిగా మాట్లాడుకో. నీ చేతగా నేను ఉండాలి, నీ ఎదలోనే ఉండాలి, నీ కథగా నేనే మారాలి. పెయింటింగ్ చేస్తాడా? నన్ను ఇలా చూస్తే ఫ్లాట్ అయిపోతాడు. ఇప్పుడే అనుకున్నాను, నిజంగానే వచ్చేసావే. ఏది, నన్ను పెయింట్ చేయి పర్ఫెక్ట్గా. ఓకే, వద్దు వద్దు, అయ్యో వద్దు, ప్లీజ్ వదిలే వదిలే ప్లీజ్. ఏమైందే, ఇలా ఓణి తీసేసి నిలబడ్డావు? ఏమైనా చూసి భయపడ్డావా? అదేం లేదమ్మా, జస్ట్ ఓణి తీసేస్తే బాగుంటానా అని. ఏంటే బాగుండడం, ఇలా అర్ధనగ్న డ్రెస్తోనా? అది ఒక డ్రామా, అందుకే రిహార్సల్ ప్రాక్టీస్ చేస్తున్నానమ్మా, అంతే. అయ్యో, ఏం రిహార్సలో ఏంటో, నువ్వు చేస్తుంది కొంచెం కూడా బాగాలేదు. ఇదిగో కాఫీ తీసుకో. కాలేజీకి బయలుదేరు, లేట్ అయిపోయింది. వారం రోజులుగా పిచ్చి పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తుంది. ప్రిన్స్ ఫోటో పెయింట్ చేస్తున్నప్పుడు, పవర్ స్టార్ ఫోటో పెయింట్ చేస్తున్నప్పుడు జిరాక్స్ కాపీలో వస్తుంది. ఓనీ మ్యాటర్ డిస్కస్ చేద్దామా? రే కార్తీక్. రే రండ్రా. ఏంట్రా పొద్దునే అంతా గుంపుగా వచ్చారు? మా సంగతి సరే, ఏంటి కొత్త షర్ట్ తోడిగా? కాదే, పాత షర్టనే. అలా చూసావేంటి, నైట్ ఫుల్గా హీరోయిన్ డ్రీమా? ఏంట్రా వాగుతున్నావు? అదే నిన్న సంగతి చెప్తున్నా, మా కళ్ళకి గంటలు కట్టి నువ్వు లవ్ ట్రాక్ మారిపోగా. అబ్బా, నిన్నటి సంగత అదేదో చిన్న విషయం దాన్ని పెద్ద చేస్తూ. ఏంట్రా చిన్న విషయం, నేను చెప్పిందే నిజం. నేను నమ్మనరా. సరే నువ్వు నమ్మద్దు. నువ్వు వేసుకున్న ఇదే కలర్ డ్రెస్ ఇప్పుడు అమ్మాయి వేసుకొస్తే నమ్ముతావా? రే నన్ను కన్ఫ్యూజ్ చేయకండి రా, పొండరా ఇక్కడి నుంచి.
అలాగా అది చూడు. కార్తీక్, ఆ బ్లాక్ షర్టే మన ఇద్దరిని కలిపింది. సంధ్య, బ్లాక్ షర్ట్లో నువ్వు చాలా బాగున్నావు. ఇవాళ నా కోసమే నేను ఐన్ చేసి ఇచ్చిన బ్లాక్ షర్ట్ వేసుకున్నావా? బ్లాక్ నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. నీకు కూడా. ఇప్పుడు నమ్ముతావా? చీర మీద ఓవర్గా భయపడకు. అంతా ఈ వయసులో వచ్చేవి. అదే సర్దుకుంటుంది. నేనేగా? ఓ అలాగా? అవును. అది సరే, మీకివన్నీ ఎలా తెలుసు? నేను వీడి వయసులో ఇవన్నీ చేశా. తండ్రికి తగ్గ కొడుకు. మళ్ళీ ఇబ్బంది కలిగితే పిలవండి. హాయ్ మామా. హాయ్ రా. హాయ్ రా రా రా. టేక్ యువర్ సీట్. ఓ గుడ్ న్యూస్ రా మామా. ఏంట్రా?
మా అబ్బ అమ్మ పిల్లని చూడ్డానికి వెళ్ళారా? అది మంచి విషయమే. పిల్ల నీకంటే హైట్ గా లేకుండా చూసుకో, ఆ తర్వాత చాలా కష్టపడాలి. అదేం లేదురా మామా, పద్ధతిగా పెళ్లికి చదివింపులు చదివిస్తారు లేదా గిఫ్ట్లు ఇస్తారు, ఇచ్చనులు ఇవ్వరు కదా. వద్దురా మామా, నువ్వు అడి తిరిగి ఇడి తిరిగి ఎక్కడికి వస్తున్నావో నాకు అర్థమైంది మామా. ఏ అమిత, వచ్చి సైకిల్ గాలి కొట్టు. ఏ పండ, జస్ట్ మూవ్. బ్యాక్ గాలి టైట్ గానే ఉందే. రే గాలికి ఫ్రంట్ వీలుకి రా. ఫ్రంట్ పంచర్ అయిందా? కుదురు దుప్పు. ఆ రోజు పడుకుని బైక్ నడిపాడు, ఈ రోజు నిలబడి నడుపుతున్నాడు. ఏం చేస్తున్నావురా? ఎవడన్నా చూస్తే పిచ్చాడు అనుకుంటారా? ఏంట్రా ఇది, వీడేమన్నా రోజు అడ్డమైన సినిమాలు చూసొస్తున్నాడా? ముందు విషయం వాళ్ళ అమ్మ చిచి. అమ్మా తల్లి, నేను ఇష్టపడ్డ కార్తీక్ తోనే నా పెళ్లి జరిపించమ్మా. ఫిగర్స్ ముందు బిల్డప్ కోసం కళ్ళ జోడేసుకోవాలి.
చూస్తున్నావురా? అదేం లేదమ్మా, మన పిల్లర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా అని చూసాను. బాగా స్ట్రాంగ్ గా ఉంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, మా తాత స్ట్రాంగ్ గానే కట్టారు. అంతా బర్మాటేక్ కదా, చాలా స్ట్రాంగ్ గా ఉంది. సరే నేను వెళ్తానమ్మా. నీ బైక్ ఎక్కడరా? అది షెడ్లో సర్వీస్కి ఇచ్చాను, నేను బస్సులో వెళ్తాను. వీడి మధ్య చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాడే. ఏమండి, మన కార్తీక్ ఏదైనా చూసి భయపడుంటాడా? కరెక్టే, రాత్రి నువ్వు వాడు రూమ్ దగ్గరికి ఏమైనా వెళ్ళావా? హలో చెప్పరా మామా. నన్ను చూస్తే తెలియడంలే ఆంబోతుని. పాప చాలా బ్యూటీగా ఉందిగా, మన ఇద్దరం కలిసి ఒకేసారి కిస్ చేద్దామా? సెకసెకలు ఇక ఇకలు ఇవన్నీ నేను చూసుకుంటా. నేనెవరో తెలియక చేయి చేసుకున్నావు. మన థియేటర్ లో నీ సినిమా రన్ అవ్వదమ్మా, అటే పారిపో. నాతో నేనా? నన్ను విలన్ని చేస్తున్నావు. బేసికల్లీ నేను చాలా మంచివాణ్ణి. నీ మావయ్యనే బంగారం అబ్బా కత్తిగా తీరింది. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, కాజెస్ క్యాన్సర్. అయ్యా అయ్యా, నీ తప్పుడు కొట్టిన మల్లయ్య అయ్యా, నేనే కాదు అయ్యా, ఊరు మొత్తం చుట్టింది. స్వామి చెప్పిన టైం నిన్నటితో ముగిసింది కదా. ఏంట్రా, మొట్టమొదటిసారి అత్తగారింటికి వచ్చాను, హారతి లేదు, ఏమీ లేదు. ఏంటి మామా, క్షేమమా? ఏంట్రా అలా చూస్తున్నారు? తను మా అక్క, తను నా పెళ్ళం డార్లింగ్. ఇప్పుడు డిసైడ్ చేసింది కాదు, చిన్నప్పుడే డిసైడ్ చేశారు. చాలా బాగుంది, నాజుగ్గా ఉంది. అది గుడ్ బాయ్. నేను చెప్పేది వినండి ఊరి ప్రజలారా, యూత్ కుర్రాళ్ళారా, ఈ సంధ్య నాకు కాబోయే పెళ్ళ. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫిగర్ బాగుందని ఎవరైనా చొంగగార్చినా కలలు కన్నా అన్నీ ఇక నుంచి ఆపేయాలి. అలా కాక తనని చూసినా ఫాలో చేసినా పర్ఫెక్ట్గా కట్ చేసేస్తా. ఇంకా ఇక్కడే ఉన్నారేంట్రా? అయితే నేను సెలవు తీసుకుంటాను మా మంచక్క. పోండ్రా పోండ్రా, కదలండి కదలండి, లోపలికి వెళ్తాం పదండి. ఊరందరి ముందు మన పరువు మొత్తం తీసేశాడండి. నీ తమ్ముడు చేసే పనే ఇది కదా, ఏం చేస్తాం, అంతా మన తలరాత. కమలా, నీ తమ్ముడికి నా కూతునిచ్చి పెళ్లి చేయి. నాకు మాత్రం ఏంటండి ఆశ? ఏదో చిన్న వయసులో సరదాగా చెప్పింది, వాడు అలాగే నమ్ముతున్నాడు. చిన్నప్పుడు అనుకునేది నిజమే, అయితే వాడప్పుడు మంచోడు. ఇప్పుడు వీధి రౌడి, దాదాగిరి, సెటిల్మెంట్లు చేస్తూ పూర్తిగా పాడైపోయాడు. అదనుకుంటేనే నాకు భయంగా ఉందండి. నేను చచ్చినా పర్వాలేదు, నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేయను. అతనికి తెలియకుండా మనం ఈ ఊరు వదిలి పారిపోదాం. ఇలా ఊరూరు తిరిగినా ఎక్కడికైనా వస్తాడు. అంటే వాడికిచ్చి పెళ్లి చేసి నా కూతురు గొంతుకోయమంటావా? నువ్వింకేం చెప్పకు,
నేను చూసుకుంటా. రాధా ఒక్క నిమిషం. ఏంటి? మీ ఇంట్లో అమ్మ అబ్బ బామ్మ తాత అంతా బాగున్నారు కదా? హలో హలో, మా ఇంట్లో అందరూ బాగున్నారు. ఇప్పుడు నీకేంటి, సంధ్య ఎందుకు రాలేదని తెలియాలి, అంతేనా? అంటే అది మీరంతా గ్రూప్గా గలగలమంటూ వస్తారు కదా, నువ్వు ఒంటరిగా వస్తున్నావుగా, అందుకే అభిమానంతో అడిగా. పర్వాలేదే, నా మీద కూడా అభిమానం చూపిస్తున్నావు. వాళ్ళంతా నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఏంటి, సంధ్య నిన్ను వదిలి వెళ్ళిపోయిందా? అయితే నేను ఉంటా. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, సంధ్య 3 రోజుల దాకా రాదు. ఎందుకు? ఏ? వాళ్ళ ఇంటికి గెస్ట్లు వచ్చారు. సంధ్య వాళ్ళ ఇల్లు పూర్ణానందంపేటలోనేగా. ఇప్పుడు నీకు సంధ్య ఇంటర్ అడ్రస్ కావాలంతేగా? అబ్బబ్బబ్బబ్బా, ఎంత షార్పో. అదే వెకిలిగా అడిగితే అర్థం అవలా? వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తాను, రాసుకో. 18/1 భుజంగరావు స్ట్రీట్. థ్యాంక్ యూ బ్లాక్ బ్యూటీ. ఒక విషయం, రోడ్లో చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, నేను చూసి జడుచుకుంటారు, వాళ్ళకి కనబడదు. వాగింది చాలు, ఓవర్ స్పీడ్ అంత మంచిది కాదు. కాకులు గ్రద్దలు మాటలాని ప్రాణులు పంచ్ డైలాగులు మాట్లాడుతున్నాయి. పెట్రోల్ నేను పోయమంటాను, డబ్బులు నువ్వు ఇచ్చేయి. సరే సరే, పెట్రోల్ పోయమను. కూర్చున్నావే? అరే మనిషిగారు, మావా ఇంగ్లీష్లో 50 ఏమంటారా మావా? లవ్ కోసం ఫ్రెండ్ని వదిలిపెట్టేస్తావురా? నేను నీలాగే ఒక అమ్మాయిని ప్రేమించి ఇదే పెట్రోల్ బంకులో నిన్ను వదిలేకపోతే నేను మగాడినే కాదురా, పోరా. మనం వెళ్ళు. వాడి దగ్గర లైసెన్స్ చెక్ చేయి. సారీ సార్, లైసెన్స్ ఇంట్లో పెట్టి వచ్చేసాను. తమ్ముడు, ఈ పిశాచి కదా, నాకు చెప్పుకో. ఈ బండి ఎవరిది? నా బండే సార్. అయితే లైసెన్స్ చూపించు. అదే చెప్తున్నాను కదా సార్, లైసెన్స్ ఇంట్లో పెట్టి వచ్చేసాను. అయితే ఫైన్ కట్టెళ్ళు. లైసెన్స్ ఇక్కడుంది. ఏంటి సార్, మీరు ఇటు వచ్చారు? ఎస్ఐ, ఇదేగా నువ్వు అడుగుతుంది? లైసెన్స్ మ్యాటర్ నేను డీల్ చేస్తాను. ఓకే, నువ్వు వెళ్తావా? అందగాడువే. ఒకే బండిని ఇద్దరు నడుపుకూడదు, ఆ బండి నేనే నడుపుతాను. ఓకే, ఇదిగో లైసెన్స్ తీసుకో. కమలా, చల్లార్ చూద్దా, అంత అర్జెంట్ అయితే. కాబోయే అత్తగారు, గుడ్ మార్నింగ్. సంధ్యతో మాట్లాడొస్తా. హలో పెళ్ళమా, కుంకుమ రంగు ఎరుపు, నీళ్లు పడితే కరిగిపోతుంది, అటుక కలరు నలుపు, చేత్తో చెరిపినా పోదు, నీళ్లు పోసినా పోదు, నా బాడీ కలరు నలుపు, వాడు కుంకుమ, నేను కాటుక, కుంకుమను కత్తితో పోసాను. చెప్పింది అర్థమైందిగా? ఉంటామా మంచత్త గారు? ఏంటమ్మా ఇది, వాడేదో వాగుతున్నాడేంటి? వాడు నీతో అలా ఎందుకు మాట్లాడాడు, ఏం జరిగిందే? అప్పుడే చెప్దామనుకున్నా, ఒకరోజు నా ఓనీ సైకిల్ వీల్లో ఇరుక్కొని చిరిగింది. అప్పుడు కార్తీక్ హెల్ప్ చేసి తన షర్ట్ ఇచ్చాడు, నిన్న అతను షర్ట్ తిరిగి ఇచ్చేసాను. మా ఇద్దరి మధ్య అంతే జరిగింది. ఇదిగో సంధ్య,
వాడు చాలా మోసగాడే, వాడి వల్ల మనం పడుతుంది చాలు. ఆ కుర్రాడిని ఏమైనా చేసేస్తే మర్చిపోవే, అదే కార్తీక్ మంచిది. ఏమండి, తనకి అర్థమయ్యేలా చెప్పండి. అవునమ్మా, అమ్మ చెప్పింది విను, అదే అతనికి మంచిది. నేను కార్తీక్ని కలవాలి, రమ్మను. ఏం మాట్లాడుతున్నావే? అవును, కార్తీక్ నన్ను తప్పుగా అర్థం చేసుకుని ఫాలో అవుతున్నాడు, అది నాకు నచ్చలేదు. ఇక మీదట అతను నన్ను ఫాలో చేయకూడదు. ఫోన్ చేయి. చెప్పు రాజా. రే, తను కార్తీక్ని కలవాలనుకుంటుంది. కార్తీక్ సంజయ్ని కలవాలనుకుంటుంది. పార్థశారథి కుడుముందా? ఇప్పుడే పార్థశారథి కుడుముందా, జాగ్రత్తకు వెళ్ళు. తను మీతో ఏదో మాట్లాడాలనుకుంటుంది, మాట్లాడుతుండండి, నేను మళ్ళా వస్తాను. నువ్వు రమ్మనగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎలా వచ్చానో తెలియలేదు, బైక్ చాలా స్పీడ్గా నడిపాను, ఎంతో హాసిగా వచ్చాను. నేను మీ మనసుని బాధ పెట్టినట్టు ఫీల్ అయ్యుంటే నన్ను మర్చిపోండి. నేను ఇక నుంచి మిమ్మల్ని కలవను, మీరు నన్ను ఫాలో చేయకండి. నన్ను మీ ఫ్రెండ్లా కూడా అనుకోకండి. కాదే వెళ్ళకరా నీ.
నిన్ను చూడకుండా నేను ఉండలేను, అందుకే వచ్చా. చాలు, ఇది చాలు, ఉంటాను, బాయ్ బాయ్. కార్తీక్తో ఇక మీదట నన్ను చూడడానికి రావద్దని చెప్పు. మా మామయ్యకి తెలిస్తే కార్తీక్కి ప్రాబ్లం. నా వల్ల ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదు. నువ్వు నాకు సహాయం చేస్తావా? దయచేసి కార్తీక్ని నన్ను మర్చిపోమని చెప్పు ప్లీజ్. అంతేకాదు నన్ను చూడడానికి కూడా ట్రై చేద్దని అతనితో చెప్పు ప్లీజ్ ప్లీజ్. ఇక మీదట తన్ని కలవద్దని చెప్పింది. అర్థం కావటం లేదు కార్తీక్. తన మనసులో ఏముందో తెలియటం లేదు. కార్తీక్ నేను ప్రేమించటం లేదని ఖచ్చితంగా చెప్పేసింది. తన మావయ్య వచ్చాకే తాను ఇలా మారిపోయింది. నేను వస్తాను కార్తీక్. మనం ఎన్నో సినిమాల్లో చూసాం, హీరో హీరోయిన్ వెంటబడి మరీ ప్రేమిస్తాడు, కానీ హీరోయిన్ చివరి వరకు లవ్ చేయదు. ఆ తర్వాత హీరో ఫ్రెండ్స్ మిషన్ తాగమని ఐడియా ఇస్తారు, హీరో తాగేస్తాడు. క్లైమాక్స్లో కళ్ళు తెరవగానే హాస్పిటల్లో హీరోయిన్ ఉంటుంది, ఇద్దరు కలుస్తారు. అంతే కదా లవ్ రా ఇది. మనం ఎన్ని సినిమాల్లో చూసాం, నువ్వే నిజమైన విషయం తాగక్కలేదు. నేనిచ్చింది తాగు, మిగతా ప్లే అంతా నేను ఆడతా. ఇంకేం ఆలోచించకు మావా, అంతా మంచి జరుగుతుంది. ఒరే కార్తీక్, ఇవాళ కాలేజీకి లాస్ట్ డే, ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకో. అవునరా, కరెక్ట్గా వాడుకొని నీ ప్రేమను గెలుచుకో. చెప్పింది గుర్తుందిగా, సంజయ్ రాగానే నేను చెప్పినట్టు చేయి, వెళ్ళు. నేనెందుకు రా డూప్లికేట్ విషం తాగుతాను? నేను పెంచుకున్న ప్రేమ నిజం, నా చేతిలో ఉన్న విషం ఒరిజినల్. ఇవాళ కాలేజీ లాస్ట్ డే కూడా అయిపోయింది, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. కార్తీక్ సద్య వచ్చేస్తుంది, అందుకని లైఫ్ లాంగ్ చదువుకుంటూనే ఉంటామా? ఫ్యామిలీ లైఫ్ కూడా థ్రిల్గానే ఉంటుంది. అమ్మా తల్లి, నువ్వు పరీక్షల కన్నా ముందు పెళ్లి చేసుకో. ఎవరైనా ఖాళీగా ఉంటే చెప్పవే, ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇవాళ నుంచి బాయ్స్ అందరూ మన ఇళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. ఏ, మనం కూడా వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుదామా? కార్తీక్ వెళ్ళరా, ఆలోచించుకురా, వెళ్ళు. ఆల్ ది బెస్ట్ అమ్మా. నన్ను మర్చిపోండి, నేను వెళ్తాను. సంధ్య, నేను నీతో మాట్లాడాలి. నేను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను సంధ్య. పడుకుంటే నాకు నిద్ర రావడం లేదు సంధ్య, పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఎందుకని? అంతా నీ వల్ల. నా బతుకేదో నేను బతుకుతుంటే ఫ్రెండ్స్ నాతో చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఈ లవ్ అనేది నాకు
కరెక్ట్ కాదని చెప్పాను. కానీ నువ్వు ఒక్కొక్కసారి నన్ను చూసినప్పుడల్లా నన్ను నేను మర్చిపోయి నిన్ను చూశాను. దీన్నే ప్రేమంటారని నాకు అప్పుడు అర్థమైంది. నిన్ను చుట్టూ తిరిగినప్పుడల్లా నువ్వు వద్దని చెప్పలేదు. అప్పుడే నువ్వు వద్దనుంటే నేను నా ప్రేమని మధ్యలోనే తుంచేసేవాణ్ణి. ఇప్పుడు నాలో ఇంత ప్రేమ పెరిగాక వద్దని చెప్తే ఎలా సంధ్య? నువ్వు కూడా ఉండలేవు నాకు తెలుసు సంధ్య. మీ పెయింటింగ్స్నే నేను లవ్ చేశాను. చెప్పేది విను సంధ్య, కళ్ళతో చూడ్డానికి మనసుతో చూడ్డానికి చాలా తేడా ఉంటుంది. నన్ను కళ్ళతో కాదు మనసుతో చూసావన్న సంగతి నీకు తెలుసు నాకు తెలుసు. చెప్పేశాను కదా నీతో. హాస్పిటల్లో ఉన్న పోలీసులు నా వాళ్ళు. మీరు ఆ కుర్రాన్ని హాస్పిటల్లో కలుస్తారు. అక్కడేం జరిగినా ఏం మాట్లాడినా ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చేస్తారు. అర్థమైందా? ఇదిగో చూడు, నన్ను మోసం చేయాలనుకుంటే గొంతు నొక్కి చంపేస్తా. అక్క నా గురించి తెలుసుగా, చూసి సైలెంట్గా వచ్చేయాలి. అర్థమైందా? నీకు కూడానే. అక్కడున్న డాక్టర్లు కూడా నా మనుషులే. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ కార్తీక్ గాడికి విషమిచ్చి చంపించేస్తా. అదెవరా బాయ్? ఏందిరా బాయ్, డాక్టర్ శాలరీ ఇచ్చినాడా? ఏంటి ఇచ్చేదాడు మాకు? వాడు ఎప్పుడు లేటే ఇవ్వలేదా? మనల్ని మీరు ఎంత అన్నాడు? ఏందిరా బాయ్ ఇది? వాడంతే వెళ్ళు. రండి ఇన్స్పెక్టర్. తమ్ముడు, నువ్వు
నువ్వేమన్నా లవర్ బాయ్వా? సెంటిమెంట్ క్రియేట్ చేస్తున్నావా? ఇంకోసారి ఈ అమ్మాయిని ఫాలో చేస్తే గంజాయి కేసులో లోపల దోషిస్తా. జాగ్రత్త, విషయం తాగిన ట్యాక్ చేస్తున్నావా నువ్వు? ఈ అమ్మాయి చెప్పింది కాబట్టి వదిలిపెడుతున్నా. ఏంట్రా చూస్తున్నావు, పేపర్లో సంతకం పెట్టావు, పెట్టు. తోలు తీస్తా. చూడమ్మా, ఈరోజుతో నీ ప్రాబ్లం సాల్వ్ అయింది. మళ్ళీ వీడిని డిస్టర్బ్ చేస్తే నాతో చెప్పు, నేను చూసుకుంటా. పోదాం పద. ఇదంతా కంట్లో ఒత్తులేసుకుని మరీ పెంచాం, నువ్వు కాకపోతే మాకు దిక్కేవర్రా. అవును, ఈ లవ్వులన్నీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి పనికిరావు. ఇవన్నీ కోటీసూర్లు ఆడుకునే ఆట, మనలా కష్టపడే వాళ్ళకి కాదు. నా మాట వినరా, మనం గాలిలో ఎగిరే విమానం చూడగలం కానీ అందులో ప్రయాణం చేయలేం. అంత తాహత పనకు లేదురా. దూరమైపోయి అందరూ పారిపోతున్నారు. కంపౌండర్, నేనేమండబోతున్నా ఇక్కడ? ముందు నిన్ను కొట్టి గెంటేయాలరా. అందరి దగ్గర దోమలని చెప్పి డబ్బులు తీసుకుంటున్నావంట. ముందు నువ్వు ఆ మందు కొట్టడం మానేసి దోమల మందు కొట్టు. వచ్చే బుధవారం పొద్దున 9 నుంచి 10:30 లోపు కళ్యాణం. ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు? మీకు చేతులైతే దండం పెడతాను, దయచేసి నన్ను వదిలిపెట్టండి. వీడితో మాట్లాడితే పోలీసులకు ఫోన్ చేయి. మీ ఇంటికి అల్లుడిగా వచ్చి విందు చేద్దామనుకుంటే నన్ను మామగారింటికి పంపి చిప్పకూడు తినిపిద్దామనుకుంటున్నావా? వచ్చే బుధవారం కళ్యాణానికి అమ్మాయిని తీసుకొని వస్తున్నావు, లేదా నీ మెడలో తాళుండదు. నీ మొగుణ్ణి నేనే దాచి చెప్పింది చెయ్యకపోతే చంపేస్తా. అర్థమైందిగా? జాగ్రత్త. ఇక్కడ
జ్ఞాపకాన్ని మర్చిపో. అది కాదు రాధా, నేను తన్ని ఒక్కసారి చూడాలి. పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటేనే సగం పెళ్ళైనట్టు, పత్రిక కూడా ప్రింట్ అయింది. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు? నీకు అర్థం కాదు, తనకి ఖచ్చితంగా ఈ పెళ్లి ఇష్టం లేదు. అది నాకు తెలుసు, వాళ్ళమ్మ నాన్నకి తెలుసు. తన మామయ్యని కాదని ఎవ్వరు ఏం చేయలేరు. తన మామ నేను హ్యాండిల్ చేస్తాను. సంధ్యని ఒక్కసారి కలిసే ఏర్పాటు చేయి. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో సంధ్యకి నేను అన్ని చెప్పి చూసా. తను నిన్ను కలిసే పరిస్థితిలో లేదు. తనే నీకే పత్రిక ఇమ్మని చెప్పిందంటే అర్థం చేసుకో. తన్ని మర్చిపోయి నేను బతకలేను. ప్లీజ్ రాధా. ఎంత చెప్పినా వినకుండా ఏం చేసినా తనకే ప్రాబ్లం. సంధ్యను ప్రేమిస్తుంది నిజమైతే తన్ని వదిలే. అదే అందరికీ మంచిది. సరే నేను వెళ్తా, డెసిషన్ నీ ఇష్టం. ఏ సంబంధం లేదని రాసిచ్చి వెళ్ళిపోతున్నా కదరా. ఇదంతా నీ వల్లే జరిగిందని నాకు తెలుసురా. సంధ్య నన్ను లవ్ చేస్తుంటే మీ అందరి ప్రాణాలు తీసేసేవాడిని. రే, వాడిని వదిలేయండి. వాడు చెప్పింది కూడా న్యాయంగా వదలండి. ఏడవకమ్మా, నేను త్వరగా వచ్చేస్తాగా. నాన్న అమ్మ జాగ్రత్త, భయపడకండి. హైదరాబాద్లో నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళు బాగా చూసుకుంటారని తెలుసుగా. ఉంటాను. ఓకే కార్తీ, జాగ్రత్తగా ఉండు. అప్పుడప్పుడు ఎలా ఉన్నావో తెలియజే. సరే డాడీ, వస్తానమ్మా. ఏంటి?
అయ్యో బా బ్రో, కథ విన నేనే తట్టుకోలేకపోతున్నాను, నువ్వు ఎలా తట్టుకున్నావేమో. నువ్వు వదులు బ్రో, నా వల్ల కావట్లేదు. అక్కడ పోయి తాగుతాం రా, రా, నేను తట్టుకోలేకపోతున్నా, రా బ్రో. అమ్మా సొగసురా, అరె మెరుపు లాంటి చూపులతో దోచే మనసురా, తన ప్రేమతో నా హృదయం హౌస్ఫుల్లురా, ఎదయీల కొట్టి గోల పెట్టే ఐపీఎల్ రా. బ్రో, సంధ్య కాకపోతే వింధ్యా, ఇండియాలో ఇంకెక్కడ అమ్మాయిలు లేరా ఏంది? ధైర్యంగా ఉండండి బ్రో, ఇప్పటికే చాలా లేట్ అయింది. పొద్దున్నే లేచి డంబెల్స్, ఇంకెక్కడ డంబెల్స్ అన్ని అమ్మేసుకున్నాం కదా. పొద్దున్నే లేచి ఏ చెట్టు కరెంట్ పోలో పట్టుకుని ఏలాడి సిక్స్ ప్యాక్ వస్తున్నామో ట్రై చేస్తా రా. పడుకోండి బాస్,
నాకు మనసు బాగలేదు, దమ్ము కొట్టస్. దమ్ము కొట్టుకో, వెళ్ళండి, రెస్ట్ తీసుకోండి, వెళ్ళండి బాస్. ఏంటి పట్టుకున్నారా వాణ్ణి? లేదమ్మా, మేము వెళ్ళడం చూసి తప్పించుకుని బ్యాంకాక్ పారిపోయాడు సాలేగడి. విషయాల వెనుక ఫాలో అవ్వచ్చు కదా, డబ్బులు తీసుకున్నామని ఏమైంది? అంతా ఖర్చు అయింది, లెక్కలన్నీ అచ్చం దగ్గర ఉన్నాయి, వెళ్ళి చూసుకో. అది అంత నాకు తెలియదు, ఎలాగైనా పట్టియ్యవాలి మీరు. నాకు రెండే దారులు ఉన్నాయి, చెప్పి చావండి, అప్పుడు మేము బ్యాంక్కి వెళ్ళి రావాలి. సరే, ఎంత కావాలి? అది నేనే ఇస్తా. దారి ఖర్చులకి మనిషికి 100,000 కావాలి. ఇక్కి చేస్తా. పైసలే మాకు ముఖ్యం, పైసలు ఉంటే ఏ పని చేయొచ్చు. నేను పైసలు చూస్తే చేస్తా. ముందు పని చూడండి. ముందు పైసలు ఇవ్వు. అరే, మీరు అడిగిన పైసలు ఇస్తున్నా కానీ పని మాత్రం చేయడం లేదు. ఎవడు రాగాడు? నువ్వు జనాల్ని ఏమర్చి వడ్డీలు చక్కెర వడ్డీలు లాగుతున్నావు, అదే మాకు ఇస్తున్నావు, తప్పేంటి? అరే బిచ్చోళ్ళ మాడుకురా బాయ్, వీళ్ళ తాత ఫారెనర్ కప్పించాడు, అది వచ్చి వీడు మన దగ్గరికి వచ్చాడు. రాజస్థాన్లో వీళ్ళ ఫ్యామిలీ ఒంటెలు మేపుకుంటే వచ్చిన డబ్బు మనకి ఇస్తున్నాడు. ఫారెన్ నమ్మి మనీ ఇచ్చాడు, వాడు మోసం చేసి పారిపోయాడు. అయినా అమెరికా వాడికి అప్పయడం ఏంట్రా, మీ తాత మరీ గొప్పకిపోయి మొత్తం పోగొట్టుకున్నాడు. అరే సేటు, నీకే మెంటలా, నీ ఫ్యామిలీ ఫ్యామిలీకే మెంటలా, ఇండియాకి స్వతంత్రం వచ్చేసిందిరా. సార్ మీకు విషయం తెలుసా? మీరు చేసిన సినిమాలన్నీ ముందు నాకే ఆఫర్ వచ్చాయి. మా అబ్బ ఓవర్ పేమెంట్ అడగడంతో పిక్చర్ అవకాశాలు కట్ అయ్యాయి. కొన్ని రోజుల తర్వాత మా అబ్బాని కట్ చేశా, అన్ని సెట్ అవుతాయి అనుకున్నా. ఆ తర్వాత పిక్చర్ అవకాశాలు రాలేదు, అన్ని కట్ అయ్యా. అయ్యో, ఎవడు వచ్చాడు అర్థం కావట్లేదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్నా? ఎవరన్నా? అయ్యో, హలో, ఎస్ఎస్ మీ ఎన్నిసార్లు చెప్పేది సార్, నేను 15 సంవత్సరాలకు బిజీ, ఏం చేయాలంటారా? కాల్ సీట్లు ఏం లేవండి, రూమ్లో పాత బెడ్షీట్ ఉంది, కావాలంటే తీసుకెళ్ళండి. అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలయ్యా? అలాగా, సరే ప్రిన్స్ మహేష్ బాబునో బన్నీ అర్జున్ ఎవరో ఒకరిని పెట్టుకో, బాగుంటుంది. సార్ నన్ను వదిలిపెట్టండి సార్. అన్నా, ఏయ్ నువ్వేనా? ఫ్రీ ఫుడ్ తిందామని వచ్చేసావా? లోపలికి రా, నీకోసం ఎంత బిల్డప్ ఇచ్చిందే. అవును, ఏదో ఒక ఇంచు పెరిగినట్టున్నావా? ఓ జుట్టు పెంచావా? ఏంది విషయం, ఎంత దూరం వచ్చావు? నిన్ను వెతుక్కుంటూ స్టూడియోలన్నీ తిరిగాను, నువ్వెవరైనా అడిగాను. స్టూడియోకి పోయావా? అన్ని స్టూడియోల్లో నేను బిజీ అని చెప్పుకుంటారే. అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళావా నువ్వు? లేదు, అక్కడ ఒకడు ఉన్నాడు రా, వాడి వల్ల నా లైఫ్ అంతా నాశనం అయిపోయింది. వాచ్మెన్ రా, ఆ రోజు వాడు వదులుంటే ఈ రోజు నా లైఫ్ బాగుండేది. సరే ఏంది విషయం చెప్పు. ఇంపార్టెంట్ పని మీద వచ్చా. కార్తిక్ ని ఊరు పంపించేసావా? నేను పంపలేదురా వాడిని. చివరిగా వాడు ఆ అమ్మాయి గురించి నాతో మాట్లాడాడు రా, తెల్లారి లేచి చూసేసరికి మనిషి లేడు, అక్కడికే వచ్చాడేమో అనుకున్నా. అక్కడికి రాలేదా వాడా? వచ్చాడో లేదో తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న వాడి గురించి ఊరూరా వెతుకుతున్నారు, నేను వెతికాను, నాకు కనబడలే. ఏమంటున్నావురా? ఆ తర్వాత మాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. రే, నాకు తెలుసు వాడు ఎక్కడికి పోయిండాడు రా, వాడు ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, రా మన ఇద్దరం వెళ్ళి ఎదుకుదాం పద. ఈ రూమ్కి వచ్చిన తర్వాత రా, నీకు 4 సినిమాలు అవకాశాలు వచ్చాయి. అయ్యో, నవరసాలని నయగ్రా ఫాల్స్లో తినిపిస్తున్నావు కదరా, సక్సెస్ గ్యారంటీ. ఎవరు రాదే? పోలీసు రైడ్ కూర్చుకుంటు కొడుతున్నాడు. వస్తున్నా బ్రో, వస్తున్నా. తీయండి బ్రో, వస్తున్నా వస్తున్నా. బ్రో నమస్కారం. అయ్యో ఏంది బ్రో ఇటు వచ్చావు? రా, లోపలికి రా,
మెల్ల. రా, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఏమైంది నీకు? దాన్ని కూర్చో, అలా కూర్చో. ఎందుకని ఇలా తాగేస్తున్నావు? ఏంటి బాస్, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. నిన్ను చూస్తేనే నాకు చాలా బాధగా ఉండదు బా. యాక్చువల్గా నేను చచ్చిపోదాం అనుకున్నా. చచ్చిపోతే సంధ్యను ఇంకా ఊహించుకోలేనుగా. ఆగా, ఇంకో క్వార్టర్. బ్రో వద్దు, చెప్తా విను నా మాట. ఆల్రెడీ బ్రో ఇక్కడ ఉంటే నువ్వు తాగనివ్వని బయటికి వెళ్ళిపోయాను. బ్రో జాగ్రత్తగా వినండి, ప్రపంచంలో 75% తాగడానికి కారణం లవ్ ఫెయిల్యూరే బాస్. ఈ మాట నేను చెప్పింది కాదు, సెంట్రల్ లిక్కర్ బోర్డ్ అనాలిసిస్. అలా చూస్తావేంటి బాసు, నేను చెప్పింది నిజం. మన రాష్ట్రంలో ఈ సంవత్సరం వైన్ షాపుల ఆదాయం 2,000 కోట్లు. దానికి కారణం ఆడది, అందుకే మాకు గడ్డాలు. సరే, సొదెందుకు కానీ మన బాత్రూమ్కి వెళ్ళాను, వాళ్లే నాకు కొత్త అడ్రస్ ఇచ్చారు. నీ అడ్రస్ కనిపెట్టడానికి చాలా కష్టపడ్డాను. చివరికి మీ బిల్డప్ నేమ్ బోర్డ్ కనపడింది, మీరు ఖచ్చితంగా ఇక్కడే ఉంటారని తిన్నగా వచ్చేసాను. ఏంది బ్రో, నువ్వు నాకు చెప్పకుండా నువ్వు నీ ఇష్టానికి వెళ్ళిపోయావు. ఆ తర్వాత నిన్ను ఎత్తుకుంటూ ఆ గణేష్ గడు వచ్చాడు. నేను వాడు నీకోసం ఊరంతా కలిసి ఎతికాం. నువ్వు కనబడపోయేసరికి వాడు ఊరు వెళ్ళిపోయాడు. వాడే ఇంత కథకి కారకుడు. నా అంతటా నేను పెయింటింగ్స్ వేసుకుంటుంటే ఆ గణేష్ గాడు తను నిన్ను చూస్తుంది ప్రేమిస్తుందని రెచ్చగొట్టాడు. ఆ తరువాతే నేను తన్ని చూడడం మొదలుపెట్టాను. కానీ ఒక్క మాట మాత్రం నిజం, వాడు చెప్పినట్టే తను చూసింది, నవ్వింది. కానీ లవ్ చేయలేదని చెప్పింది, చెయ్యనంది. బ్రో గణేష్ నాతో అన్ని విషయాలు చెప్పాడు బ్రో. సంధ్య నీకోసమే ఎదురు చూస్తా ఉండదు, తన మనసులో నువ్వే ఉండవు. ఆల్రెడీ సంధ్యకి పెళ్ళైందిగా, ఇంకెలా కుదురుతుంది బాస్. పోన్లేండి బాస్, తననే హ్యాపీగా ఉండే బాస్. అంతవరకే నీకు తెలుసు, ఆ తర్వాత జరిగినవన్నీ నాకు తెలుసు. తమ్ముడు పైన వేసిన చేతులు రేపు తాళి కట్టబోతున్నాయి. మన తమ్ముడు జీవితాన్ని నాశనం చేసిన వాడికి పెళ్ళేంట్రా? వారికి పెళ్లి బాజాలు కాదు, చావు బాజాలు మోగాలి. మండపంలో పెళ్లి కొడుకులా కాదు, పారిపై శవంగా మారాలి. ఇది నా తమ్ముడి మీద ఆనా. Ah!
యారా, నా తమ్ముణ్ణి కొట్టి జాలీగా తిరుగుతూ ఇప్పుడు కళ్యాణం చేసుకుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? చంపేస్తా. కేసు లేకుండా తీసుకోండి, మన కుర్రోళ్ళు సరెండర్ అవుతారు. ఆ సంఘటన తర్వాత సంధ్య ఇంకా బయటికే రాలేదు. నిన్న నాకే చాలా బాధగా ఉండదు కాదు. ఎప్పుడు నీ ఆలోచనతోనే బతికే అమ్మాయికే, అన్నీ నువ్వేరా? ధైర్యంగా పో, నువ్వు అంతా మంచి జరుగుతుంది. ఇలాంటి మంచోడికి అంత మంచి జరుగుతుందిరా, ధైర్యంగా ఉండు, ధైర్యంగా పో. ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయి, నేను వస్తా. మన సరే